మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పినపాటి నిర్మలా కుమారి తన వంతు కృషి చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిరుపేద మహిళల్లో సామాజిక మార్పు కోసం కంకణం కట్టుకున్న ఈమె మూడో విడతగా రావులపాలెంలో పలువురు మహిళలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్మలా కుమారి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నిరుపేద మహిళలు వారి నెలసరి సమయాల్లో పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా మానవతా కోణంలో సాటి మహిళగా శానిటరీ నాప్కిన్స్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి రెండు విడతల్లో 20,000 మంది మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. త్వరలో కోనసీమ వ్యాప్తంగా నిరంతరం ఈ సహాయ కార్యక్రమం కొనసాగిస్తానని ఆమె తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. నేను నిర్మలా కుమారి. మీకు అందరికీ తెలుసు, నిరుపేదలైన మహిళలకు బాలికలకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రెండు విడతలుగా సక్సెస్ఫుల్గా జరిగింది. సుమారు 20,000 మంది మహిళలు ఆడపిల్లలు ఈ కార్యక్రమం ద్వారా సహాయాన్ని పొందడం జరిగింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం మీద దృష్టి పెడుతూ ఉంటారు. రూరల్ ఏరియాస్లో ఉన్న మహిళలు సరైన విద్య లేకపోవడం వలన, సరైన ఆర్థిక సంబంధమైనటువంటి అవసరతలు తీరకపోవడం వలన, కనీస సౌకర్యాలు లేకపోవడం వలన, పెద్దవాళ్ళు చెప్పకపోవడం వల్ల అనేక విషయాల్లో అవగాహన లోపంతో ఉంటూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారికి అవగాహన కలిగించాలన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ అందిస్తూ వీరికి ఏ విధంగా పరిశుభ్రత పట్ల ఎలా ఉండాలి, తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సామాజికంగా ఆర్థికంగా ఎలా ఎదగాలి అనేటటువంటి విషయాలని అవగాహన పరుస్తూ ఈ శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం వారికి నేను చేసుకునే విన్నపం ఏంటి అంటే, ప్రజల కనీస అవసరాలు తీరుతూ ఉన్నాయి. వారికి కావలసినటువంటి నిత్యావసర సరుకులు ప్రతి నెల కూడా అందుకుంటూ ఉన్నారు. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం. దీనితో పాటుగా మహిళలను కూడా గుర్తించి నిరుపేదలైనటువంటి వారికి ఈ నిత్యావసర సరుకులతో పాటుగా ప్రతి నెల కూడా తక్కువ ధరకి నాప్కిన్స్ని నెలసరి సమయంలో వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి నాప్కిన్స్ని తక్కువ ధరకి అందించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మహిళల్ని ముందుకు తీసుకురావడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అందరూ ముందుకు వచ్చి అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది. అందరూ కూడా విషయంలో సహకరించాలని, అవగాహనను పెంచాలని కోరుకుంటూ ఉన్నాను.